గౌరవనీయులు పెద్దలు గోరంట మాధవ్ గారు, మహాలక్ష్మి శ్రీనివాస్ గారు, మత్స్య రామలింగారెడ్డి గారు, మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, పాత్రికేయ సోదరులు, నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 4 గంటలకు కార్యక్రమం పెట్టింటే ఇంత చల్ల గాలి వచ్చి ఉండేది కాదు, కాబట్టి 6:30కి వచ్చినాం కాబట్టి ఈరోజు చల్లగా కూర్చొనిగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రోగ్రాం చేసుకోగలుగుతాను. బాగా మామూలుగా కూడా ఒక బహిరంగ ప్రదేశంలో పోయి ఒక భూమి పూజ చేసి ఒక మొక్క నాటేటప్పుడో ఒక ఇంటికి భూమి పూజ చేసేటప్పుడో ఈ ఈ ప్రాంతంలో ఈ దెబ్బ ఎక్కడ ఊరి బయట ఎక్కడో కడతా ఉన్నారు మత్తా రామలింగ్ గారు అని అనుకొని ఉండొచ్చు. ఫాదర్ ఫెదర్ స్థాపించిన ఆర్టీటీ వాళ్ళ సహకారంతో ఈరోజు గడపడే పైన ఇండ్లు ఈ రకంగా తయారయ్యి ఇక్కడ అన్ని చెట్లు పెద్దవి ఈ ప్లాంటేషన్స్ ఇక్కడున్న ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఇవన్నీ చూస్తే నిజంగా ఒక విజయం, ఒక ఫోర్కాస్ట్. ఇవన్నీ ముందు చూపు వీడవన్నీ కూడా ఉండి టౌన్కి ఎంత దూరం ఉన్నాం, నేషనల్ హైవే బళ్ళారి హైవేకి ఎంత దూరం ఉన్నాం, NH 44కి ఎంత దూరం ఉన్నాం, ఎన్ని సంవత్సరాల్లో టౌన్ వైపు వస్తుంది, కొడిమిలో ఉన్న ఈ పొద్దు 6,000 ఇల్లు కట్టబోతున్నాం, అవి ఇవి కలవాలంటే 8 రోజులు వస్తుంది, ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్తులో ఇది అనంతపురం గ్రేటర్ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో భాగం ఉంటుంది. ఎవరు వద్దన్నా కాదన్నా తప్పనిసరి ఈ పల్లెలన్నీ కూడా అట్లీస్ట్ నా కొడుకు నా వయసు వచ్చేటప్పటికి ఇదంతా గ్రేటర్ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పల్లెలో ఉంటారు మనం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా రాప్తాడు నియోజకవర్గంలోకి మీకు అందరికి కూడా స్వాగతం. మిమ్మల్ని అందరినీ కూడా రాప్తాడు నియోజకవర్గ ఓటర్లుగా మేము మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనుకుంటున్నాం. అప్పుడు మా మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది తప్పనిసరిగా. ఇందాక మా ఎంపీ గారిని అడిగినటువంటి కాంపౌండ్ వాళ్ళ విషయం కానీ తప్పనిసరిగా ఇక్కడే కొడిమి కాలనీకి సంబంధించి దాదాపు 4,000 ఇల్లు, ఆలమూరుకు సంబంధించి 6,000, కామారుపల్లికి సంబంధించి 7,300, 2,000 కురుగుంట, 2,000 రాపుతాడు, 5,000 ఉప్పరుపులు అంటే అనంతపురం పట్టణానికి సంబంధించి 30,000 మంది బెనిఫిషరీస్లో షార్ట్ లిస్ట్ అయ్యేది. దాదాపు 20,000 ఇల్లు కట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాం, ఓవర్ అరేంజ్మెంట్స్ చేస్తా ఉన్నారు, అధికారులు కూడా స్పీడ్గానే స్పందిస్తూ ఉన్నారు, వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు, లేబర్ కూడా దాదాపు 100 మంది వచ్చున్నారు. కొంత ఈ పవర్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు అయితే స్పీడప్ చేస్తాం. ఆలమూరులో ఇళ్ల నిర్మాణం వాళ్ళకి స్టార్ట్ అయింది, కోడింగ్లో కూడా స్టార్ట్ అయింది. ఇవి ఇందాక ఆయన చెప్పినట్టు 20-30 వేల ఇల్లు కడతా ఉన్నారంటే ఎవరు విలేకరులు అడిగినారు, సీనియర్ విలేకరులు అనేది 180,000 రూపాయల్లో జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించడం అనేది 100% పూర్తి చేయబోతా ఉన్నాం. ఇది ఇందాక నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసింది, మొన్న కలిసినాము. ఇక్కడే కాదండి, విజయవాడలో, గుంటూరులో, అనంతపురంలో కలిసి 100,000 ఇళ్ళ నిర్మాణం టేకప్ చేయడం జరిగింది. అక్కడ కూడా క్యాంప్ అరేంజ్మెంట్స్ చేసినాం, లేబర్ మొబిలైజ్ చేశాం. గుంటూరులో 50 ఇళ్ళు, విజయవాడలో 50 ఇళ్ళు కూడా ఇప్పటికే దాదాపుగా కాలమ్స్ వరకు పూర్తి చేయడం జరిగింది. వర్షాలు ఉన్నాయి, కొంత స్లో డౌన్ చేసాం. ఈలోపు బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా కొన్నాము. రోజుకు 100,000 పిల్లలు తయారు చేసేటువంటి మిషన్లు 6 కొనుగోతా ఉన్నాం. మొట్టమొదటి కొడిమికి తీసుకొని వస్తాను. కాబట్టి మా మాధవన్న ఏం ఆలోచన చేయాల్సిన పనిలే, ఆయన కట్టాల్సిన కాంపౌండ్ వాళ్ళకి కావాల్సిన పిల్లలన్నీ ఫ్రీగా ఇస్తా. అదేవిధంగా ఇందాక జర్నలిస్టుల గురించి చెప్పారు, ఎవరైనా జర్నలిస్టు సోదరులు, పత్రికేయ సోదరులు, నేను ఎక్కువ పబ్లిసిటీ కోరుకునేవాడిని కాదు, లేకపోతే నేను ఎగరో దగ్గర భూమి పూజ పోయి అటెండ్ అయితేనే దాని గురించి వైడ్ పబ్లిసిటీ చేసి అంత చేస్తాను అంత చేస్తాను. నేను 6 నెలల నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఉన్నా. బహుశా మీరందరూ గమనిస్తే నేను ఏ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కనపడలే, ఎక్కడ ఏ మార్నింగ్ లైవ్ షోలకు పోలే, ఎక్కడ ఏ పెద్ద ప్రకటనలో లేవు, ఏమి లేదు. ఎందుకంటే పని చేయడంలో నిమగ్నమై ఉన్నాం, పబ్లిసిటీ కోరుకోవడంలో వెనకనున్నాం, పని చేయడంలో నిమగ్నమై ఉన్నాం. చాలా కార్యక్రమాలు ఈ సందర్భం కాదు, ఇప్పుడు ఇళ్ల విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. వేరియస్ యాక్టివిటీస్ ఈ ప్రభుత్వము సక్సెస్ఫుల్గా ముందుకు నడిచే విషయంలో ఏవేవి చేయగలుగుతామో అవన్నీ చేసేటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటా ఉన్నా. ఎక్కడ ప్రచారం కోరుకోకుండా 100,000 ఇళ్ల నిర్మాణం అనే టార్గెట్ పెట్టుకున్నా. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు 100,000 కాదు
ఆప్షన్ త్రీ ఇచ్చిన 325,000 ఇళ్ల నిర్మాణం కూడా నువ్వే మొత్తం టేకప్ చేయాలని ముఖ్యమంత్రి గారు అపాచన ప్లాన్ పెట్టడం జరిగింది. ఈరోజు హౌసింగ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి 14-17 గుంటూరు విజయవాడలో మనం టూర్ చేయాలా మీరు రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది ఈ రాష్ట్రము రాష్ట్రంలో జగనన్న కాలనీలకు లబ్ధిదారులకు ఇల్లు కట్టిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారి మాటను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగనన్న సైనికునిగా ఆయన ఆదేశాల ప్రకారము నేను ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కొడిమి కానీ ఆలమూరు కానీ ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పికప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మా రాష్ట్రాడు కాన్స్టిట్యున్సీలో కంకర సప్లై చేయడము, స్టీల్ ఇవ్వడము, ఇసుక ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తాను. అక్కడ కూడా కాంట్రాక్టర్లు పెట్టి చేస్తాము. అంటే ఒక్కొక్క చిన్న చిన్న లేఅవుట్స్ ఉంటాయి, 100 ఇళ్ళు, 200 ఇళ్ళు అట్లా అట్లా లేఅవుట్లో 15 పికప్ చేసినాం. ఇల్లు కట్టించి ఇచ్చేదైతే 100% చేస్తాం. సంవత్సరంలో కొడిమి వేరే రకంగా కనపడుతుంది, ఆలమూరు వేరే రకంగా కనపడుతుంది. ఇక్కడ నేను చేస్తానేది ఒక్కటేమంటే స్థానికంగా ఉన్నటువంటి లీడర్షిప్ ఎవరు ఇన్వాల్వ్ చేసుకోవడంలో చేసుకుంటే ఇంకా స్పీడ్గా చేయొచ్చు, ఇంకా కొంత యాక్టివ్గా కూడా నా మీద బరువు తగ్గించుకొని కూడా పని చేయొచ్చు, అదేవిధంగా ఇంకా స్పీడ్గా కూడా కంప్లీట్ చేయొచ్చు. సో దాని విషయం కూడా ఆలోచన చేస్తాం. మన పాత్రికేయ సోదరులు ఎవరైనా సరే సచివాలయంలో మీరు అప్లై చేసి మన జగనన్న కాలనీలో ఇల్లు మీరు శాంక్షన్ చేయించుకోగలిగితే దానికి సంబంధించిన శాంక్షన్కి సంబంధించిన ఎటువంటి ప్రాసెస్ ఉన్నా కూడా మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. చేయించుకోగలిగితే ఇల్లు శాంక్షన్ అయిపోతే అదే లక్ష్యాన వేళలో పాత్రికేయ సోదరులందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేపర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఛానల్, అది నాకు వ్యతిరేకంగా రాస్తుందా నాకు సపోర్ట్ చేస్తుందా, నేను చేసిన మంచిని రాసినా రాయకపోయినా అందరికీ కూడా ప్రమాణపూర్తిగా ఇల్లు కట్టించిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నేను తెల్లకాయితం లాంటి వాడిని, నేను ఎవరిని నేను పని చేసుకుంటూ పోవాలనుకునేవాడిని, ఒకరి మీద ఒపీనియన్ పెట్టుకోవాలి, ఒకరి మీద ఒపీనియన్ పెట్టుకోవాలని దాంట్లో అక్కడే ఆగిపోయేవాడిని కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ ఫలానా వాళ్ళు నాకు వ్యతిరేకం అనుకుంటే అక్కడే ఆగిపోతాం. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే, పెద్ద టార్గెట్ పెట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాం. మనం చిన్న చిన్నవన్నీ కూడా దావనిపై కంపాలన్నీ తొక్కుంటూ పోవాల్సిన పని ఉండదు అనేది నా ఆలోచన. కాబట్టి అందరికీ కూడా సపోర్ట్ చేస్తాం. మీరు కూడా అభివృద్ధి ఆకాంక్షించే వారిని, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తుల్ని కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ మాకు మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన రామలింగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న పశుత్వార్థం గురించి 2 మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టి మొక్కల్లో నాటి ఒక పచ్చ తోరణాన్ని తయారు చేయాలనేసి అనుకుంటా ఉన్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు రాప్తార్ నియోజకవర్గంలో దాదాపుగా 300 కిలోమీటర్లలో 400 మొక్కలను నాటేటువంటి, దాదాపు 120,000 మొక్కలను నాటేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి వాచ్ అండ్ వార్డ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మన లేఅవుట్లలో కూడా, అన్ని లేఅవుట్లలో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కూడా. అదేవిధంగా మన జర్నలిస్ట్ ఫ్యామిలీలో కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం గత 2 రోజుల నుంచి కూడా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రారంభమై ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ముగింపు కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ జగనన్న పశుతోరణం కార్యక్రమము, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు, మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.